देश में जनाभा अवसर को सरपये आहार धाया उत्पत्ति लक्ष्य तो रसायनिक एरवल आधुनिक वंगड़ प्रवेश वाटे विधान अवगन कल देशा पालिस्ट बीजेपी पालक विफल राष्ट्र व्यवसाय शाख मंत्री निरंजन रेड्डी जनाभा मूल में आहारसम गतना सेंद्रीय पद्धत पक्न व्यवसाय विप्ल पेर तो क्रिमि संहारक मंदल मोदी ప్రపంచమంతా భూసారం సంరక్షణ టెర్రరిజం నిర్మూలన పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తుంటే దేశాన్ని పాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల మధ్య మతం కులం చిచ్చుపెట్టి కొట్టుకునే విధంగా చూస్తున్నదని మంత్రి విమర్శించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ హైస్కూల్లో బాల వికాస ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే సేంద్రియ రైతుల మెగా మార్కెట్ ఆర్గానిక్ మేళాను రాష్ట్ర మంత్రులు హరీష్రావు నిరంజన్ రెడ్డి పువ్వాడ అజయ్ ఎమ్మెల్సీ బండ ప్రకాష్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మందుల వాడకం మోతాదు మించడంతో ప్రపంచవ్యాప్తంగా మరో 50 60 రకాల పంటలు మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు. భూసార పరీక్షలు జరిపి అవసరమైన మందులను వాడుతూ సేంద్రియ పంటల సాగుకు రైతులు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. మోతాదు మించి ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారమై భూమిలో కార్బన్ శాతం తగ్గిపోయిందని సారవంతమైన భూమిలో 7% కార్బన్ ఉండాల్సి ఉండగా ఇవాల దేశంలో సగటున 1% మాత్రమే ఉందన్నారు. ప్రపంచానికి ఆహార పదార్థాలను ఒక భారతదేశం మాత్రమే సప్లై చేయగలదని దాన్ని సరైన విధానంలో సద్వినియోగం చేసుకోలేక దేశంలోని పాలకులు ఉపయోగించుకోలేకపోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ ప్రయత్నమైనా మొదట చిన్నగానే ప్రారంభమవుతుందని ప్రజలు దాన్ని ఆచరించినప్పుడు అది ఒక చరిత్రగా నిలుస్తుందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. దాన్ని ప్రారంభించిన వారే చరిత్రలో మిగులుతారని అలాంటి నాయకుడే మంత్రి హరీష్రావు అని కొనియాడారు. సిద్ధిపేటకు వచ్చిన ప్రతిసారి ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకునేందుకు తాను వస్తున్నట్లు మంత్రి హరీష్రావును అనుసరిస్తే చాలు ఇక్కడ అభివృద్ధిని కాపీకొట్టి మా నియోజకవర్గం అభివృద్ధి పథంలోకి వెళ్ళేలా చేయవచ్చునని వెల్లడించారు. ఒక 50 ఏళ్ల క్రితం అప్పట్లో ఈ రసాయనిక ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ లేవు. ఇటు క్రిమిసంహారక మందులు అటు రసాయనిక ఎరువులు మోతాదుకు మించి కానీ అవగాహన లేకుండా కానీ ఎక్కువ వాడిన దాని యొక్క దుష్ఫలితం ఏంటంటే దుష్పరిణామం ఏంటంటే భూమి నిస్సారం అవుతున్నది. ఈ స్థితి ఉన్నప్పుడు రసాయనిక ఎరువుల మీద క్రిమిసంహారక మందుల మీద కృత్రిమమైనటువంటి ఇటువంటి వాటి మీద ఆధారపడే బదులు మన భూమినే సారవంతం చేసుకొని ఆ భూమిలో వచ్చేటువంటి పంటను వాడడం మూలంగా మనుషులలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే తద్వారా రోగాలు దూరం అయితే సమాజం నుంచి బలవర్ధకమైనటువంటి ఆహారం భుజించినటువంటి ఒక తరం మళ్ళ తరానికి ఇచ్చేటువంటి జన్మ ద్వారా ఆ తరం అత్యంత ఆరోగ్యవంతమైనటువంటి తరంగా ఈ సమాజంలో నిలబడుతుంది. అందుకోసం సేంద్రియ వ్యవసాయము అంటే ఏంది వెనుకటికి మనం చేసినటువంటిదే కొత్త పద్ధతుల ద్వారా చేస్తాం అంతే. దాంట్లో ఏం బ్రహ్మాండమైనటువంటి విషయం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి భూగోళంలోని వ్యవసాయ భూములన్నీ మీరు గనక కార్బన్ శాతం పెంచకపోతే సేంద్రియ లక్షణాలను భూమిలో మరింత పెంచకపోతే సేంద్రియ వ్యవసాయం వైపు పోకపోతే ఈ రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందులు తగ్గియకపోతే ఇప్పుడు ఉండేటువంటి భూమి ప్రపంచంలో ఇంకొక 50 60 పంటలు మాత్రమే పండడానికి యోగ్యము. ఆ తర్వాత మానవ జాతికి అన్నం దొరికే గడ్డుకాలం వస్తుంది. కాబట్టి సేవ్ సాయిల్ అనేటువంటిది వల్ల ఆధునిక మానవుడు ఇస్తున్నటువంటి ఒక నినాదం. ఇది నిరంతరం ఎడ్యుకేట్ చేస్తూ పోవాలి. ఒక ప్రయత్నం ఏదైనా మొదలుపెట్టినప్పుడు కొత్తగానే అనిపిస్తుంది చిన్నగానే అనిపిస్తుంది కానీ రేపు లోకం ఆచరించినాడు ఈ ప్రయత్నానికి నాంది పలికినటువంటి వాళ్ళే చరిత్రకారులుగా మిగిలిపోతారు చరిత్రలో. అది మీ హరీష్రావు గారి అలా సిద్ధిపేటలో 250 మంది రైతులతో చేయించినారు. ఇది విస్తరించాలి. చాలా 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 రకాల ప్రజోపయోగమైనటువంటి పనులకు సిద్ధిపేట కేంద్రం ఇవ్వాలి. ఏ రంగం తీసుకున్నా తొలి వాళ్ళది ఆద్యులు వాళ్ళే వాళ్ళని బీట్ చేస్తూ లేరు. వారిని బీట్ చేయడానికి ఇంకో 10 జన్మలు ఎత్తినా ఏ ప్రజాప్రతినిధి కూడా చేత కాదు. నేను అనుభవంతో చెప్తున్నా అసలే కాదు. ఆయన అనుకరిస్తే చాలు, ఆయన చేస్తే చాలు, ప్రతి నియోజకవర్గంలో అద్భుతాలు చేసి చూపవచ్చు. అది నేను చిత్తశుద్ధిగా మనస్సాక్షిగా చెప్తున్నా. నేను ఈ పర్యటనలో కూడా 4 కొత్త విషయాలు నేర్చుకోనికనే వచ్చినా. సిద్ధిపేట వచ్చినా ఆయన కలిసినా అంటే పోయినసారికి ఈసారికి ఏం కొత్త చేసిండో అది నేను కాపీ కొట్టడానికే వస్తాను, తీసుకొని పోతా. నా ప్రయత్నం నేను చేస్తాను, మరి చేయాలి కదా, నా వంతు ప్రయత్నం నేను చేయాలి. రైతును వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయాన్ని మీరు ఎంత ప్రోత్సహిస్తే భావి తరాలు మీకు అంత రుణపడి ఉంటాయని చెప్పి మనం చేస్తాం.